తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలంలో మళ్లీ గంతో కలకలం జరిగింది. రాజోలు బంగారం షాపులో గంతో బెదిరింపులు. శ్రీ లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీ షాపు యజమానితో ఇద్దరు వ్యక్తులు గంతో బెదిరించారు. షాపు యజమాని కేకలు వేయడంతో పారిపోయిన ఇద్దరు దొంగలు బైక్పై వచ్చినట్లుగా చెప్తున్న స్థానికులు. సెల్ ఫోన్ వదిలి పారిపోయారు. సీసీటీవీ ఫుటేజ్లో భాగవతం. పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్న ఎస్ఐ కృష్ణమాచారి. మెయిన్ రోడ్ జెట్ టర్నింగ్ కెనాల్ రోడ్కి వెళ్ళే దారిలో మాది జ్యువెలరీ షాప్ అండి. నేను ఓనర్ని. పొద్దున్న 10:30కి ఒకరు వచ్చి చెక్ చేసుకుని వెళ్ళారండి. మామూలుగా 20 గ్రాముల చైన్లు కావాలన్నారు. నేను బయట నుంచి వచ్చేస్తానని చెప్పండి సార్ అని చెప్పి వెళ్ళారు. మళ్ళీ 3 గంటలకి కరెక్ట్గా 3 గంటలకి ఇద్దరు వచ్చారండి. కస్టమర్లు వచ్చి షాప్లో మొత్తం అన్ని తీయమని చెప్పారండి. నెక్ పీసులు గొలుసులు రెండు చూపించమన్నారండి. రెండు బాక్సులు పెట్టి చూపించారు. చూపిస్తే చూసి వెయిట్ చేయమన్నారండి. వెయిట్ వేసి చూసేలోపు గంగ తీసి గంగ మీద పెట్టి మొత్తం అన్ని లోపల పెట్టు లేదంటే షూట్ చేస్తానని చెప్పి బెదిరించాను. నేను ఇంకా భయపడకుండా వాళ్ళని కొట్టుకుని గమ్మ పక్కన జరిగించేసి వాళ్ళని గింటేసి గింటేస్తా ఫోన్ లాగేసుకున్నాను. వాళ్ళ ఫ్రెండ్ పాకెట్లో ఫోన్ పెట్టుకున్నారు. ఫోన్ వాళ్ళ ఖర్చు ఫైవ్ ఉందేసి వెళ్ళిపోయారు. కాదు బండి వేసుకుని యాక్టివా లేటెస్ట్ బండి వేసుకొచ్చారు. కొత్త బండి వేసుకొచ్చారు. కొత్త బండికి ఎక్కడ నెంబర్ బోర్డు లేవు యాక్టివాకి. వాళ్ళ ఫోన్ రాసుకున్నాను. వాళ్ళ ఫోన్ సిమ్ కార్డు వెనకాల ఫోన్ పౌచ్లు పెట్టారు. అదే మీరు పోలీస్ స్టేషన్లో అప్ చెప్పి కంప్లైంట్ అందించి చెప్తే పోలీసులు వచ్చి